వచ్చే ఎన్నికల సమరానికి వేదికగా భావిస్తున్న ప్రగతి నివేదన సభను టీఆర్ఎస్ అధినాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం కేసీఆర్ ముహూర్తం ఖరారు చేసిన మరుక్షణం నుంచే సభా ప్రాంగణం ఆగమేఘాల మీద రూపుదిద్దుకుంటోంది. టీఆర్ఎస్ ముఖ్యులంతా కొంగర కలంలోనే తిష్టవేసి బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సెప్టెంబర్ 2న ఏర్పాటు చేయనున్న ప్రగతి నివేదన సభను టీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభకు ముహూర్తం ఖరారు చేసిన దగ్గర నుంచి పార్టీ నాయకత్వం మొత్తం సభ ఏర్పాట్లపైనే దృష్టి పెట్టింది. గల్లీ లీడర్ నుంచి మంత్రుల వరకు అందరూ రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్లోని సభా ప్రాంగణం వద్దే తిష్టవేసి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇరవై 25 లక్షల మంది సభకు తరలి రానుండటంతో అందుకు తగ్గ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. సభా వేదిక నుంచే 4 ఏళ్లలో తమ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు సీఎం కేసీఆర్ వివరించనున్నారని, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ తెలిపారు. ఇప్పటికే సభాస్థలికి సంబంధించినటువంటి 70% వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ 1500 ఎకరాల పార్కింగ్ ప్లేస్కు దాదాపుగా 15 నుండి 20 ఎంట్రీ పాయింట్లను కూడా పెట్టడం జరుగుతుంది. ప్రజలు వస్తున్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి ఏమైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆ అనుభవాన్ని తీసుకొని ఇవాళ అటువంటి ఇబ్బందులు ఏమీ కాకుండా 15-20 ఎంట్రీలను పెట్టుకొని కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటా ఉన్నాం. పని చేసినా చేయకపోయినా ప్రచార ఆర్భాటాలకే పరిమితమైనటువంటి పార్టీలను చూసినాం. కానీ మా ముఖ్యమంత్రి గారు ఏ పని చేసినా కానీ చాలా ట్రాన్స్పరెంట్గా జరిగేటువంటి పని ప్రజలకు చేరాలనేటువంటిది విశ్వాసంతో, అంటే తను హైదరాబాదు ప్రగతి భవన్లో తీసుకున్నటువంటి నిర్ణయం నేరుగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు అందాలనేటువంటి ఆలోచనతో చేసేటువంటి కార్యక్రమాలు కాబట్టి వేదిక ద్వారా 25 లక్షల మందికి అడ్రస్ చేయడమే కాదు 3.5 కోట్ల మందికి కూడా మరి లైవ్ల ద్వారా ఈ 4.5 సంవత్సరాల్లో ఏం చేసినాం అనేటువంటిది ధైర్యంగా దమ్ముతో చెప్పేటువంటి మరి అవకాశం ఉంది కాబట్టి. సభకు వచ్చే వాహనాల కోసం ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 10 కొత్త రోడ్లను నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. చరిత్రలో సభ నిలిచిపోయే విధంగా ఉండాలన్న లక్ష్యంతో 24 గంటల పాటు పనులు జరుగుతున్నాయన్నారు. కానీ ఈ సభకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రత్యేకమైనటువంటి సమావేశం జరుపుకుని మా ముఖ్యమంత్రి ఈ వేదిక నుంచి దశ నిర్ధారించే శక్తిగా, ఈరోజు ప్రజలను ఉత్సాహపరిచే శక్తిగా, నాయకులకు ఏ విధంగా పనిచేయాలన్న శక్తిగా చెప్పేసుకునే అవకాశం ఉంది మనకి ఈరోజు. ఎందుకంటే 4.5 సంవత్సరాలు అనేకమైన పథకాలు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయనటువంటి పనులు ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉంచి బీద ప్రజానికానికి అందరూ కూడా అందుకు ఇచ్చి ఈరోజు ఈ సభను ఏర్పాటు చేయడం అంటే సామాన్య విషయం కాదు. ఇది 30 పైననే వచ్చే అవకాశం కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి కార్యకర్త కూడా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు, మాకు బస్సులు పంపండి, మాకు అకామిడేషన్ ఇవ్వండి, మాకు ఉన్నటువంటి సౌకర్యం కల్పిస్తే తప్పకుండా వస్తామని చెప్పి వారు చెప్పడం జరుగుతూ ఉంది. మొత్తం మీద గులాబీ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రగతి నివేదన సభ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.